నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. భవిష్యత్తులో ఉపయోగపడేలా అవయవ దానం అంటూ సంవత్సరాలు గడిచే కొద్దీ దానాలు సైతం కొత్త పుంతలు తొక్కుతున్నాయి. కానీ దానాల విషయంలో మాత్రం శ్రీశ్రీ చెప్పినట్లు కాదేది దానానికి అనర్హం అనరాదంటున్నారు పండితులు. కొన్ని వస్తువుల్ని దాన రూపంలో కానీ ఉచితంగా కానీ ఇస్తే కష్టాల్లో చిక్కుకుంటారని హెచ్చరిస్తున్నారు కూడా. ఈ వస్తువులు ఏంటి అనే విషయాన్ని ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సూదులు, కత్తెరలు, కత్తులు, ఈ వస్తువుల్ని దానం చేస్తే కోరి సంసారంలో నిప్పులు పోసుకున్నట్లేనట. భార్యాభర్తల మధ్య విభేదాలు రావడంతో పాటు జీవితంలో ఏదీ కలిసిరాదని అంటున్నారు. ఇక పాడైన ఆహారం, తెలిసి కానీ తెలియక కానీ చెడిపోయిన ఆహారాన్ని దానం చేయరాదు. ఇలా భుజించే యోగం కాని ఆహారాన్ని దానం చేస్తే ఇక వారు కోర్టు మెట్లు ఎక్కాల్సిందేనట. ఏదో ఒక సమస్యతో ఇరుక్కొని కోర్టు చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిందేనట. అలాగే ధనం సైతం వచ్చింది వచ్చినట్లుగా ఖర్చైపోయి దరిద్రులుగా మిగిలిపోతారట. ఇక విరిగినవి, పగిలినవి, చిరిగిన వస్తువులు అంటే విరిగిన కంచాలు, పాత్రలు కానీ, పగిలిన కుర్చీలు, మరేదైనా ఫర్నిచర్ కానీ, చినిగిన దుస్తులు కానీ దానం చేయరాదు. అంటే ఆ వస్తువులు దేని కొరకు ఉద్దేశించబడిందో ఆ పనికి అనర్హమైనప్పుడు ఖచ్చితంగా ఇతరులకు ఇవ్వకూడదు. వాటిని దానం చేయటం అటుంచి అసలు ఇంట్లో ఉంచుకోవడమే తప్పట. వారి ద్వారా నెగిటివ్ ఎనర్జీ బారిన పడతారట. వాటిని దానం చేస్తే అదృష్టం కలిసి రాకపోగా తాడును ముట్టుకున్న పామే కరుస్తుందట. అంటే తలపెట్టిన అన్ని కార్యాల్లోనూ అపజయాలే ఎదురవుతాయట. ఇక కొన్ని ఊళ్ళల్లో చీపురు కట్టల్ని లక్ష్మీదేవిగా భావిస్తుంటారు. ఇక వాటిని దానం చేయడం అంటే చేజేతులా లక్ష్మీదేవిని గెంటేసినట్లే. చీపులను దానం చేసిన వారి ఇంట లక్ష్మీదేవి ఉండదట. ప్లాస్టిక్ వస్తువులనైతే దానం చేయటం అటుంచి కాసేపు వాడుకుని తిరిగి ఇచ్చేందుకు అరువుగా కూడా ఇవ్వద్దంటున్నారు. కెరీర్ నాశనం అయిపోతుందని, నిలకడలేని స్థితికి వస్తామని హెచ్చరిస్తున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.